అందరికీ నమస్కారం. ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. కాసరకాయ చెట్టు. ఈ కాసరకాయ చెట్టు అనేది మామూలుగా న్యాచురల్గా వస్తుంది, అలాగే భూమి నుండి గడ్డలు అనేటి రూపంలో వస్తాయని ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోలలో చెప్పినాను. కాకపోతే చాలామంది మాకు కాసరకాయ దుంపలు కావాలి, పంపించగలరా అని చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు. ఈరోజు అసలు కాసరకాయ దుంపలు అనేటివి మన ఇంట్లో అంటే మన పెరట్లో నాటుకుంటే అవి చెట్లు మొక్కలు అవుతాయా కావా అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అయితే ఇవన్నీ మా పెరట్లో ఉండే మొక్కలు. పూల మొక్కలు అయితేనేమి, అలాగే సీతాఫలం మొక్కలు అయితేమి, చిన్న చిన్న ఆకుకూరలు అంటే చిన్న ఆకుకూరలు, అలాగే కొన్ని పూల మొక్కలు ఉన్నాయండి. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను వచ్చేసి ఒక సంవత్సరం క్రితం అంటే నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక నెలకి ఇక్కడ కాసరకాయ చెట్టు మీరు కనిపిస్తున్న చూడండి, ఆ దుంప అనేది తీసుకొచ్చేసాను. అయితే అది వేసినప్పుడు అప్పట్లో అంటే పోయిన సంవత్సరంలో పెద్దగా వర్షాలు వచ్చేటివి కాదు కదా, ఆ మొక్క అనేది చనిపోయింది. ఇంకా కాసరకాయ అనేది మన పెరట్లో నాటుకుంటే పెరగదు అన్న ఉద్దేశంతో నేను వదిలేశాను. కానీ నాకు ఇంకా ఏంటంటే ఆ దుంప అనేది భూమిలో అలాగే ఉండిపోయింది కదా, ఈ సంవత్సరాలు వర్షాలు బాగా పడడం వల్ల ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎలా వచ్చిందో. ఇది వచ్చేసి కాసరకాయ తోట, కాసరకాయ మొక్క ఈ మధ్య పెరిగిందండి. చాలామంది పాపం మాకు కాసరకాయ విత్తనాలు కావాలి, నా వీడియో అనేది ఒకటి ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిపోయింది అనమాట. నేను కాసరకాయ దుంపల మీద ఒక వీడియో తీశాను. చాలామంది రిక్వెస్ట్గా మాకు కాసరకాయ దుంపలు పంపించగలరా అని అడుగుతున్నారు. తప్పకుండా పంపిస్తానండి. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే అతివృష్టి అనావృష్టి అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల పక్కన కలుపు మొక్కలు అంటారు కదా, అంటే రైతులకైతే అర్థమవుతుంది, పక్కన పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు ఎక్కువ పెరగడం వల్ల ఆ దుంపలు ఏమయ్యాయంటే మొలకెత్తినా కానీ అక్కడికక్కడే ముడుచుకొని చెట్లు అనేటి పైకి రాలే. ఇంకప్పుడు అర్థం కాలేదన్నమాట. అంటే మనకు పొలం అంతా ఉండవు కాసరకాయ దుంపలు, అక్కడక్కడ ఉంటాయన్నమాట. ఆ దుంపలు ఎలా తీయాలో మాకు అర్థం కాలేదు. ఈ సంవత్సరం అయితే మొత్తానికి కొంచెం తక్కువే వచ్చాయి. చాలామంది అడుగుతున్నారు, నేనైతే కంపల్సరిగా ట్రై చేస్తాను అందరికీ ఈ కాసరకాయ దుంపలు అనేది పంపించడానికండి. అయితే ఓన్లీ ఒక చిన్న ప్రయత్నంగా, అంటే చాలామందికి డౌట్ కదా ఈ కాసరకాయ దుంపలు, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆ దుంప అనేది భూమి లోపల ఉంటే ఎప్పటికైనా కానీ మొక్క అనేది ఇలానే వస్తుంది, అంటే దాని స్టేజ్ అయిపోయిన తర్వాత మొక్క అనేది ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ ఏం చేశానంటే చుట్టూ కలుపు మొక్కలు రాకుండా చూస్తున్నా, ఇలా అయితే మొక్క ఎలా ఉంటుంది ఏంటి అని, ఎలా ఉంటుంది అలాగే ఎలా పెరుగుద్ది, కాబట్టి పెరగొచ్చు ఇలా చెట్లల్లో ఉంటే కలుపు మొక్కలలో ఉంటే. ముఖ్యంగా ఇక్కడ చూసారు కదా చిన్న చిన్నగా అల్లుకపోయింది, గడ్డి మొక్క ఉండటం వల్ల రాదు చెట్టు అనే ఉద్దేశంతో తీశానండి. ఇంకొకసారి చెప్తున్నాను, నా వీడియోని చూసి చాలామంది అయితే కాసరకాయ విత్తనాలు లేదా దుంపలు పంపించమని అడుగుతున్నారు రిక్వెస్ట్గా. ఖచ్చితంగా పంపిస్తానండి, ఎందుకంటే నా వల్ల ఒక మంచి హెల్దీ సీడ్స్ అనేటి నాకు తెలిసిన చుట్టుపక్కల అంటే మన రాష్ట్రంలో అయితేనేమి, ఏపీలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి అంత లెక్క విస్తరించడం వల్ల మనకు మంచిది కదా. ఎంతో మెడిసిన్ వాల్యూ ఉన్న ఈ కాసరకాయ దుంపలనైతే నేను ఈ సంవత్సరం కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ వస్తాయి కదా, అప్పుడైనా ఖచ్చితంగా అందరికీ పంపించడానికి ట్రై చేస్తానండి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ దుంప అనేది భూమిలో ఉంటే ఎప్పటికైనా మొక్క అవుద్ది, ఒకసారి దుంప అనేది వేస్తే సీజన్లో అంటే వర్షాకాలంలో బాగా పైకి వస్తుంది, మనకు కావాల్సినవి పోషక విలువలు కలిగిన కాయలు అనేవి మనకు లభిస్తాయి. అలాగే సీజన్ అయిపోయిన తర్వాత ఆ చెట్టు అనేది ఎండిపోవడం జరుగుతుంది, మళ్ళీ వర్షాలు పడినప్పుడు మొలకెత్తుతుంది. ఎందుకంటే నేను ఈ దుంప వేసి ఒక సంవత్సరం అయిందండి, అందుకే నేను మీతో ఒక్కసారి షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది షేర్ చేశాను మీ అందరికీ. అయితే నేను కంపల్సరిగా చెప్తున్నానండి, కంపల్సరిగా నేనైతే నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నాకు కాసరకాయ సీడ్స్ కావాలి, అదే కాసరకాయ దుంపలు కావాలి అన్న ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా నేను అందరికీ పంపించడానికి ట్రై చేస్తాను. కానీ కొంచెం టైం అనేది పట్టుద్ది,
ఈ సంవత్సరం చెప్పాను కదా వర్షాల వల్ల ఏమవుతుందంటే అలా లేట్ దుంపలు అనేటి చెట్లు అనేటి పైకి రాలేదు. దుంపలు భూమిలో ఎక్కడెక్కడ ఉండే ఎత్తకాలంటే కష్టం కదా. చెట్లు ఉన్నాయనుకోండి ఇక్కడ పర్ఫెక్ట్గా దీని కింద గడ్డ ఉంది అన్న ఉద్దేశంతో తీయొచ్చు. ట్రై చేస్తాను ఇంకొకసారి కూడా నేను పొలానికి వెళ్ళి ఫుల్గా ఎతికి నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే మీ అందరి కోసం షేర్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.